प्रधानमंत्री नरेंद्र मोदी तन सवत निजकवर्गम यूपी वाराणसी पर्यटन ఈ ఉదయం వారణాసి చేరుకున్న ఆయనకు ఆ రాష్ట్ర గవర్నర్ ఆనందీబెన్ పటేల్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దాస్ స్వాగతం పలికారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. 744 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించడంతో పాటు 839 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. బెనారస్ హిందూ యూనివర్సిటీలో 100 పడకల ఆసుపత్రిని ప్రధానమంత్రి ప్రారంభించారు. అనంతరం ప్రధానమంత్రి మాట్లాడుతూ పూర్వాంచల్లో కాశీ అతిపెద్ద మెడికల్ హబ్గా మారుతుందని అన్నారు. ఢిల్లీ ముంబైల్లో అందుబాటులో ఉండే వైద్య సౌకర్యాలు ఇప్పుడు కాశీలో కూడా అందుబాటులోకి వచ్చాయన్నారు. 1500 కరోడ్ రూపాయల సే అధిక్ కే ప్రాజెక్ట్ కా శిలాన్యాస్ ఆర్ లోకార్పణ కర్నే కా అవసర్ ముజే మిలా. బనారస్ కే వికాస్ కే లియే జో కుచ్ భీ హో రహా హై वो सब कुछ महादेव के आशीर्वाद और बनारस की जनता के प्रयास से ही जारी है. मुश्किल समय में भी काशी ने दिखा दिया है कि वो रुकती नहीं है, वो थकती नहीं है. बहनों और भाइयों, बीते कुछ महीने हम सभी के लिए, पूरी मानव जात के लिए बहुत मुश्किल भरे रहे हैं. कोरोना वायरस के बदलते हुए और खतरनाक रूप ने पूरी ताकत के साथ हमला किया था, लेकिन काशी सहित यूपी ने पूरे सामर्थ्य के साथ इतने बड़े संकट का मुकाबला किया. देश का सबसे बड़ा प्रदेश जिसकी आबादी दुनिया के दर्जनों बड़े बड़े देशों से भी ज्यादा हो,